సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏం చేసిన తెలుసా, 25,000 కోట్ల రూపాయలు కట్ చేసిన మనకు వచ్చేటువంటి గ్రాంట్ బడ్జెట్ 25,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. ఇలా నిర్మలా సీతారామన్ చెప్పింది ఇంకా సిగ్గు లేకుండా హైదరాబాద్లో అన్ని రాష్ట్రాలు మీటర్లు పెట్టినాయి, ఒక తెలంగాణ రాష్ట్రం వాళ్ళు పెట్టలేదు. అందుకే వీళ్ళకు 5.5% కట్ చేసినాం, 25,000 కోట్లు నోట్ల మను పోసినామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీ పెట్టింది, నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. చట్టం ఉంది, పార్లమెంట్ చట్టం, నవోదయ పాఠశాలలు ఇవ్వాలని, ప్రతి జిల్లా ఒకటి ఇవ్వాలని. ఇలా సూర్యాపేటకు రావాలి లెక్క ప్రకారంగా నవోదయ పాఠశాల. చట్టం ఉన్నా కూడా చట్టాన్ని ఉల్లంఘించి కూడా ఇయ్యలే ఈ బీజేపీ ప్రభుత్వం. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి, ఒక్క నవోదయ పాఠశాల మనకి ఇయ్యనటువంటి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి? అందుకే నేను చెప్పిన బీజేపీకి వేసే బదులు మోర్ల వారించినట్టయితుంది. అవేదో జగదీష్ రెడ్డి గారికి ఇస్తే ఆయన మెజార్టీ పెరుగుతుంది, పనులు బ్రహ్మాండంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా పుల్లారెడ్డి చెరువు, ఇంకో చెరువు దాని పేరేందో నల్ల చెరువు, సద్దుల చెరువు ఎంత మంచిగానేయండి సూర్యాపేటలో. నేనే ఆశ్చర్యపోయినా మొన్న సూర్యాపేటలో కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎట్లా ఉన్నది, హైదరాబాద్లో మల్టీప్లెక్స్ ఉన్నట్టున్నది. ఆ కూరగాయలు ఎంత మంచిగా ఉన్నాయి అవి. ఇవన్నీ డెవలప్మెంట్. గతంలో కాళ్ళ పెట్టుకుందామంటే జాగలేదు ఈ కాంగ్రెస్ నాయకుల హయాంలో. ఇలా గ్రామాలు ఎట్లున్నాయి, పచ్చదనం ఎట్లున్నది, చెట్లు ఎట్లా పెరుగుతున్నాయి, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఎట్లా వచ్చింది, ప్రతిరోజు చెత్త ఎట్లా తీస్తున్నారు, ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి, ఎన్ని లక్షల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసినాం. దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి. ఓటు అనగానే ఆగమాగం ఎవడో వచ్చి చెప్తే మా బామ్మార్ది చెప్పిండు మా చిన్నయన చెప్పిండని ఓటు వేయద్దు. ఇవన్నీ గమనంలోకి తీసుకొని ఎవరు చేసినారు ఎవరి ద్వారా అయితే మళ్ళీ బాగుంటుంది. సూర్యాపేట జగదీశ్వర రెడ్డి గారు కోరినట్టు మరింత బాగుపడాలంటే తప్పకుండా ఈ కాంగ్రెస్ దరిద్రం కాంగ్రెస్ను గంగల వారేయాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించాలి, జిల్లాకు జిల్లా గెలవాలి, 12 సీట్లు గెలవాలి. ఈ డబ్బు కట్టల మదమునోని కోట్ల విలువ వేసే మీ ఓటుతో గుద్ది కింద పడగొట్టాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విప్లవం రావాలి, చైతన్యం రావాలి. తప్పకుండా జగదీశ్వర రెడ్డి గారిని కోరిన కోరికలు, ఆయన ఉన్నత స్థానంలో ఉంటాడు ఎట్లయినా మళ్ళీ గెలుస్తాడు గ్యారంటీగా. ఇలా ఇది 70, 71, 72 నియోజకవర్గం. నేను మీకు ఇంకోటి మనవి చేస్తా ఉన్నా చివరిగా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు మను లేదు అంత వాటిదే గ్యాసు. నేను 70 నియోజకవర్గాలు తిరిగి చెప్తున్నా ఈ మాట, మళ్ళా పోయినసారి కంటే ఇంకో 4 సీట్లతో ఎక్కువ 100కు 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. మళ్ళా జగదీశ్వర రెడ్డి మంచి స్థానంలోనే ఉంటాడు. ఈ సూర్యాపేటలో డ్రై పోర్ట్ కానీ మరొకటి కానీ ఆయన కోరిన పనులన్నీ కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మంచి కమిట్మెంట్ ఉండే నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయనను జార విడుచుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కింద మీద కావద్దని నేను చెప్తా ఉన్నా. లంబాడి బిడ్డలు మా తండాలో మా రాజ్యం అన్నారు, ఎవడన్నా పట్టించుకున్నాడా? ఇలా ఎన్ని గ్రామ పంచాయతీలు చేసినాం, ఎన్ని రకాలుగా పోతా ఉన్నాం, దళిత బంద్ ఏ విధంగా చేస్తా ఉన్నాం, గిరిజన బిడ్డలలో కూడా భూమి జాగ లేని వాళ్ళుండి ఎక్కడ దిక్కులేని వాళ్ళుంటే వాళ్ళకు కూడా త్వరలోనే గిరిజన బంధు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కులము మతము జాతి అనకుండా అందరినీ పొట్టలు పెట్టుకొని ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినాం, ఒకటన్నా పెట్టిందా కాంగ్రెస్ రాజ్యంలో? ఇలా మీ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి రెసిడెన్షియల్ పాఠశాలలు, వాటిని కళాశాలలు కూడా వేసుకున్నాం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎవరు ఏం చేసిండ్రో చూసి అర్థం చేసుకొని మీరు ముందుకు పోయినట్టయితే మీ భవిష్యత్తు బాగుంటుంది, చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా జగదీశ్వర రెడ్డి గారిని భారీ మేయాడుతోని, ఆయన ఎంత భారీ పనులు చేసిండో అంత భారీ మేయాడుతోని గెలిపేయాలని కోరుకుంటూ నేను మిమ్మల్ని, ఆటో రిక్షా కార్మికులు ఉన్నారు ఒకలం కాదు అందరిని పట్టించుకున్నాం, ఇండియా మొత్తంలో ప్రతి రాష్ట్రంలో ఆటో కార్మికులకు ట్యాక్స్ పన్నులు ఉన్నాయి, నేను పన్ను తీసేసిన. కానీ వాళ్ళకి ఇప్పుడు 2 బాధలున్నాయి, ఫిట్నెస్ అని చెప్పి ఒక 700, పర్మిట్ అని చెప్పి ఒక 500, 1200 రూపాయలు సంవత్సరానికి కడతా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన తెల్లారే మొదటి జీవో అది ఇష్యూ చేసి దాన్ని కూడా రద్దు చేస్తూ ఉన్నాం ఆటో కార్మికుల కోసం అని మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయి అందరికీ సమన్యాయం చేసి అందరి బాధలు పట్టించుకునేటువంటి బీఆర్ఎస్ను గెలిపించాలని చెప్పి నల్గొండ ప్రజలను కోరుతా ఉన్నా. నేను సూర్యాపేటలో మంచి నాయకుడు ఉన్నాడు కాబట్టి, నిజాయితీపరుడు ఉన్నాడు కాబట్టి జగదీశ్వర రెడ్డి గారిని భారీ మేయాడుతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నేను మీద సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే.
కారు గుర్తుకే జై తెలంగాణ.